రాజమహేంద్రవరం కార్తీక శోభను సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం సాయంత్రం పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ లక్ష దీపోత్సవం నిర్వహిస్తోంది. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టు కోటిలింగాల ఘాట్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా లక్ష దీపోత్సవం నిర్వహిస్తున్నట్టు పంతం కొండలరావు తెలిపారు. కార్తీక మాసంలో పరమేశ్వరుడికి దీపం సమర్పించడం ద్వారా పుణ్యం కలుగుతుందన్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేయడమే లక్ష దీపోత్సవ ఉద్దేశమని కొండలరావు చెప్పారు. శుక్రవారం సాయంకాలం 5 గంటల నుంచి కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి పౌర్ణమికి ఈ కార్యక్రమం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. అలాగే శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వారి సహకారంతో చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేయవలసిందిగా మేము మా ట్రస్ట్ తరఫున అర్థిస్తున్నాం. ఎందుకంటే అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడే చేయడం జరుగుతుంది. అందరూ కూడా భక్తులు కేవలం ఒక వాటర్ బాటిల్ తోటి కాటన్ దుస్తులు ధరించి వచ్చి దీపారాధన చేసి శివానుగ్రహం పొందాలని చెప్పి కోరుకుంటూ మరి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు తర్వాత 50 మంది కూడా భక్తులు ఇచ్చేస్తున్నారు.